హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీరు మోదకొండమ్మ తల్లి అమ్మవారు టెంపుల్ చూశారు అండ్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చూశారు నెక్స్ట్ లంబసింగి వెదర్ అండ్ వ్యూ పాయింట్ కూడా చూశారు ఇప్పుడు మనం వచ్చేసి లంబసింగికి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న లం స్ట్రాబెర్రీ ఫామ్కి అయితే వెళ్తున్నాము లాంసంగి నుంచి వన్ కిలోమీటర్ అనమాట మన చింతపల్లి వెళ్ళే రూట్లో వెళ్ళాలి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఆ స్ట్రాబెర్రీ ఫామ్ అన్నది సో మేమైతే అక్కడికి అరౌండ్ టెన్ టు టెన్ థర్టీ కల్లా మనం మేమైతే రీ వెళ్తున్నాము సో వన్ కిలోమీటరే కాబట్టి చక్కగా ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకైతే ఇంకా అన్ని రకాలు కూడా ఇది వరకు స్ట్రాబెరీస్ అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ అవి ఉండేవి ఇప్పుడైతే బ్లాక్ బ్లూ బ్లూబెర్రీస్ అండ్ రాజ్బెర్రీస్ అండ్ రెడ్ బెర్రీస్ అండ్ గోల్డెన్ బెర్రీస్ అండ్ స్ట్రాబెర్రీస్ అండ్ బెల్ పెప్పర్స్ అనమాట క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్ మనకి ఇక్కడ రిలియన్స్ రిలియన్స్ ఫ్రెషెస్లోని తర్వాత ఇలా దొరుకుతాయి కదా మనకి అవి ఇక్కడ పండిస్తున్నారనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా ఈ కాటేజెస్ నైట్ వ్యూ అయితే సూపర్ అండి ఇంకా లైటింగ్ తోటి ఇంకా అట్రాక్టివ్గా ఉంది ఇప్పుడు మామూలుగా చూస్తే అక్కడ ఏం కనిపించట్లేదు మామూలుగా చిన్న చిన్న కాటేజీల్లో కనిపిస్తున్నాయి కానీ నైట్ వ్యూ అయితే లైటింగ్తో అండి ఇంకా చాలా అద్భుతంగా ఉందన్నమాట అంతలా లైటింగ్ పెట్టారు చాలా అవసరంగా ఉంది సో ఇప్పుడైతే మనము స్ట్రాబెర్రీ ఫార్మ్ దగ్గరలో ఉన్నాము సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ ఉంటుంది దాని ఆల్ అని ట్యాప్ చేస్తే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు ఆ నోటి నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి అనమాట సో వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో బూస్ట్ అవడానికి లైక్ అయితే చాలా ఇంపార్టెంట్ అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా ఎలాగుందని చెప్పేసి ఇప్పుడైతే మనమైతే స్ట్రాబెరీ ఫామ్ దగ్గరికి వచ్చే వచ్చేశాము ఇప్పుడైతే మనము ఇక్కడ మనకి అన్ని అవైలబుల్ ఉన్నాయన్నమాట స్ట్రాబెర్రీస్ గోల్డ్ బెర్రీస్ జుక్నీస్ ఇవన్నీ కూడా మనకి అక్కడ సేల్ చేస్తున్నారు పక్కన ప్లస్ ఇటు పక్క మనకు రైట్లో వచ్చేసి స్ట్రాబెర్రీ ఫామ్ ఉంది అటు పక్క వచ్చేసి మనకి గోల్డెన్ బెర్రీస్ ఉంటాయి కదా గోల్డెన్ బెర్రీస్ ఫామ్ ఉందనమాట ఇటు పక్క లెఫ్ట్లో మనకి ఇది గోల్డెన్ బెర్రీ ఫామ్ అనమాట మనకి గోల్డెన్ బెర్రీస్ ఎలాగ ఉన్నాయంటే మనకి కొద్దిగా టమాటో పండులాగా ఉన్నాయన్నమాట టేస్ట్ వైజ్ వచ్చేసి కొద్ది కొద్దిగా పర్వాలేదు కొద్దిగా స్ట్రాబెర్రీ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అదే పండు ఆ పండు అంటే మీరు స్టార్ స్టార్ ఫ్రూట్ అనుకుంటారేమో అది డ్రై అయిపోయిన తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత అందులో నుంచి మనకి టమాటో పండులాగా చిన్నది ఎల్లో కలర్లో ఉంటుందనమాట దాన్ని గోల్డెన్ బెర్రీ అంటారంట నేను ఫస్ట్ టైం టేస్ట్ చేసాను అనమాట ఫస్ట్ టైం నాకు టమాటో పండు తిన్న ఫీలింగ్ వచ్చింది కానీ తర్వాత తర్వాత మనకి ఆ స్ట్రాబెర్రీ తిన్న తర్వాత ఇవి కూడా తింటే సేమ్ రెండు ఒకటే టేస్ట్ టైప్లో వచ్చాయి బాగుంది మనకి చూసినా కదా కిందన మనకి లోపల కూడా చిన్న చిన్న టమాటో గింజల్లాగా మనకు ఉన్నాయి టేస్ట్ వైజ్ అయితే బాగుందండి రెండు స్ట్రాబెర్రీ రెండు ఈక్వల్గానే ఉన్నాయి అన్నమాట టేస్ట్ అయితే గోల్డెన్ బెర్రీ అయితే బాగుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బెల్ పేపర్స్ వేశారు ప్లస్ బ్లూబెర్రీస్ అండ్ రాజ్బెర్రీస్ అండ్ రెడ్ బెర్రీస్ ఇవన్నీ వేసారనమాట ఇక్కడ మనకి రెడ్ బెల్ పేపర్స్ కూడా వేశారు సో అవి ఇంకా కొద్దిగా మనకి గ్రీన్ క్యాప్సికమ్ అయితే మనకి ఆల్రెడీ అవైలబుల్లో ఉంది ఉందనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సేల్ చేస్తున్నారు అక్కడ జామ్ వాళ్ళే తయారు చేస్తున్నారండి స్ట్రాబెరీ జాము తర్వాత ఇక్కడ మనకైతే జ్యూసెస్ చేస్తున్నారు స్ట్రాబెర్రీ జామ్ అయితే టేస్ట్ వైజ్ బాగుంది ఒక బాటిల్ టూ హండ్రెడ్ అంట సో ఇక్కడ వచ్చేసి మనకి ప్యాకింగ్ చేస్తున్నారు అంటే కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి వైజాగ్ నుంచి ఇలాగ వాళ్ళు ఇక్కడ నుంచే ప్యాకింగ్ చేసి పంపిస్తారంట ఇంకా అది ఎలా పార్సిల్ చేసేస్తే వాళ్ళు అక్కడ తీసుకుంటారు అనమాట వాళ్ళు అక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ రియల్స్ ఫ్రెష్లోని కానీ తర్వాత హెరిటేజ్లోని మనకి ఇక్కడ ఎలా సేల్ చేస్తున్నారో వాళ్ళు ఎలా షాప్ వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు సేల్ చేసుకుంటున్నారు సో ఇలా బాక్సులు వైజ్గానే మనకి ఇక్కడ టౌన్లో అమ్ముతారు కదా ఇంకా సేమ్ అలాగే వీళ్ళు వాళ్ళు ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకొని ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారండి సో ఇక్కడైతే జ్యూసెస్ కూడా చేస్తున్నారు జ్యూసెస్ కూడా చాలా బాగున్నాయండి ఇప్పుడు చూసినా కదా స్ట్రాబెర్రీస్ ఇవి బిగ్ సైజ్ అనమాట స్ట్రాబెర్రీస్ బాగున్నాయి చిన్న చిన్నవి కాకుండా పెద్ద పెద్ద స్ట్రాబెర్రీస్ ఉన్నాయి ఇక్కడ తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ నేను గోల్డ్ గోల్డెన్ బెర్రీస్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి చూసారు కదా పక్కనే గోల్డెన్ బెర్రీస్ అవి కూడా వస్తామండి చాలా బాగున్నాయి ఇప్పుడు నేనైతే స్ట్రాబెరీ ఫామ్లోకి అయితే వెళ్తున్నాను మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి అంటే రెడ్డిష్గా వచ్చేసి ఉన్నాయి పళ్ళు అప్పుడే వాళ్ళు కూడా కోస్తున్నారు చాలా బాగున్నాయి పళ్ళు టేస్ట్ వైజ్ అయితే నేను కూడా ఒక నాలుగైదు తెంపాను అనమాట అంటే అక్కడ ముందు వెళ్తున్నారు కదా అన్నయ్య వాళ్ళకి తెలిసిన వాళ్ళేదనమాట వాళ్ళైతే నాయుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని చెప్పేసి నేను చూపించాను కదా అన్నీ అన్ అన్నీ అండి వాళ్ళకి తెలిసిన వాళ్ళు స్ట్రాబెర్రీ ఫామ్ ఇక్కడ తీసుకొచ్చారు అన్నయ్య మనకు తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి సో నేను లాస్ట్లో కూడా వాళ్ళు ఇప్పుడు న్యూ న్యూ ఇయర్కి కొత్తగా ఆఫర్స్ పెట్టారు నేను లాస్ట్లో పిక్ చేస్తాను మీరు కొద్దిగా మీకు అది ఆఫర్ అయితే మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు ఓకేనా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ స్ట్రాబెరీస్ అండి ఎంత బాగున్నాయి అంటే మన ఇక్కడ సిటీలో కొనుక్కున్న దగ్గర కంటే అక్కడ ఫ్రెష్గా ఇలా తెంపుకొని తింటే ఎంత బాగున్నాయో టేస్ట్ వైజ్ అయితే మేమైతే మాకు చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట చిన్ననాటి రోజులు అంటే ఒక నిమిషం చెప్తాను ఇక్కడైతే జుగ్నీస్ ఉన్నాయి కదా మనకి బిగ్ బాస్కెట్లో అవైలబుల్గా ఉంటాయి మన ఇక్కడ షాప్స్లో కూడా హెరిటేజ్లోని అందులోను కూడా చూస్తూ ఉంటాం కదా జుగ్నీస్ గ్రీన్ అండ్ యెల్లో కలర్ జుగ్నీస్ అనమాట బాగున్నాయి సో ఇక్కడైతే కొద్దిగా కామెడీ కన్వర్జేషన్ అయితే జరిగిందండి స్ట్రాబెరీస్ గురించి నన్ను పంపించేవాళ్ళు అనమాట స్ట్రాబెరీ తోటలోకి ఏదో వీడియో తీసుకున్నట్టు వెళ్ళి తెంపుకుంటారా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ కూడాను సో ఆ కామెడీ కొద్దిగా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ మా పాప దగ్గర ఉండిపోయింది ఫోన్ అప్పుడు మా పాపకి ఇచ్చేసి నేను వెళ్ళాను ఇక్కడ కూడా తెంపాను పర్వాలేదమ్మా తెంపుకోవచ్చు అని చెప్పేసి అన్నారు అన్నయ్య ఇంకేదో ధైర్యం చేసి అలా తెంపా అనమాట తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారనమాట మాకు కూడా ఏవి స్ట్రాబెరీస్ అంటే ఏదో మళ్ళీ వెళ్ళి ఏదో వీడియో తీసినట్టుగాను అలా కామెడీ అనమాట భలే అయ్యింది సో చిన్నప్పుడు కూడా మన జాంకెలు దొంగతనం చేసి తింటే ఆ మజాయి అని చెప్పేసి మన చిన్నప్పుడు కూడా చేసేవాళ్ళు మీలో చా ఎంతమంది చేశారు ఎలాగని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సో నాకైతే అది గుర్తొచ్చింది మనం కొనుక్కొని తిన్న దానికంటే ఇలా మనం దాన్ని ఏమంటారు దొంగచాటుగా తెంపుకొని తినవి కొద్దిగా టేస్ట్ ఉంటాయంట ఫస్ట్ నుంచి అంటనే ఉంటారు కదా సో స్ట్రాబెరీస్ అయితే బాగున్నాయండి ఎందుకంటే మనం తెలిసిన వాళ్ళే తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి కొద్దిగా వాళ్ళు ఎవరు రాలేదు నేను అన్నీ అనమాట ఫామ్ వెళ్ళాము ఫామ్లోకి వెళ్ళి స్ట్రాబెరీస్ తర్వాత మా బాబు కూడా వచ్చాడు ఇంకా రావద్దమ్మా చిన్నపిల్లలు పిల్లలకి తెలియదు కదండి తొక్కేస్తారు ఇంక అందుకే వెళ్ళిపోండి అమ్మా అని చెప్పేసానని వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా అన్నయ్య నేను మొత్తం స్ట్రాబెరీ ఫామ్ అంతా చూసుకొని ఒక నాలుగైదు స్ట్రాబెరీస్ తెంపుకొని అక్కడ తినేసి బయటకు వచ్చాం అనమాట సో బాగున్నాయి స్ట్రాబెరీస్ అయితే సో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను న్యూ ఇయర్కి ఎవరైనా న్యూ ఇయర్కి ఎవరైనా వెళ్ళాలి లంబసింగి వెళ్ళాలి అనుకుంటే ఇవన్నీ వాళ్ళు పర్సన్కి ఇంత అని చెప్పేసి అమౌంట్ పెట్టారండి సో మనకి అక్కడ మ్యూజిక్ కానీ క్యాంప్ఫేర్ కానీ టెంట్ కానీ మొత్తం అన్ని అవైలబు అవైలబుల్ వాష్రూమ్స్ కానీ మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు సో నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తున్నది మీరు కంపల్సరీగా చూసి మీకు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడైతే మేము ఇంకా తిరిగి 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 కలిసిపోయి అక్కడ వాళ్ళు జ్యూసెస్ చేస్తున్నారు సో స్ట్రాబెరీ జ్యూస్ అనమాట అక్కడ ఐస్ లేదు ఏమీ లేదండి కానీ చాలా టేస్ట్గా చేశారు ఓన్లీ మిల్క్ బూస్ట్ కొద్దిగా షుగర్ అండ్ స్ట్రాబెరీస్ అనమాట స్ట్రాబెరీస్ ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది మీకు లాస్ట్లో కూడా నేను పిక్ యాడ్ చేస్తాను ఇంకా మా పాప గురించి అంటే అతను ఏం చేశారంటే స్ట్రాబెరీ గార్నిషింగ్ లాగా చేసి ఇచ్చారన్నమాట స్పెషల్లీ మా పాప గురించి సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ మొక్కలు ఇవే రాజ్బెర్రీ అంట మనకి కొద్దిగా బ్లాక్ కలర్లో వస్తాయి కదా బ్లాక్ అండ్ నావీ బ్లూ కలర్లో వస్తాయి కదా చిన్న చిన్న గింజల టైప్లో ఉండే రాజ్బెర్రీస్ అవి ఆ మొక్కలు అనమాట ఇవి ఇంకా ఇవి పోత రాలేదు తర్వాత ఇక్కడ కూడా స్ట్రాబెర్రీస్ అని అనమాట ఇవి కూడా పోత రాలేదు మనకు వచ్చిన మెయిన్ అక్కడ ఆ రెండు పండుతున్నాయి తర్వాత మనకి ఇక్కడ డిసెంబర్ ఎండింగ్ కానీ తర్వాత జనవరి ఫస్ట్ వీక్లో కానీ ఇవన్నీ వచ్చేస్తే ఒకసారి అని చెప్పేసి అన్నారు సో వీడికైతే ఫుల్గా అయిపోయింది సో ఇక్కడ నేను చెప్తున్నాగా జ్యూసెస్ అయితే ముగ్గురు తాగుతున్నాం అనమాట బాగా చేసి ఇచ్చారు గ్లాస్కో స్ట్రాబెర్రీ పెట్టేసి ఇచ్చారు అనమాట అతను బాగుంది జ్యూస్ అయితే సూపర్ నేను ఇంటికి వచ్చాక ట్రై చేశాను స్ట్రాబెర్రీ జ్యూస్ అతను ఎలా చేశారో సేమ్ అలాగే ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది సో మనకి ఈ ఇయర్ అయితే లంబసింగి వీడియోస్ ఇవైతే క్లోజ్ అయిపోయాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే కలుసుకుందాం ఓకేనా లమ్సింగ్ కానీ అరుకు కానీ వీడియోస్ సో ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే పెట్టాను మా పిల్లలవి ఇక్కడ మా బాబు స్ట్రాబెరీ ఫామ్లోకి వీళ్ళిద్దరూ వచ్చారన్నమాట పిక్స్ తీసు పిక్స్ తీసుకున్నాము ఇక్కడ ఒక ఫోటో చూపిస్తాను చూడండి నేను స్ట్రాబెరీస్ గురించి వేట వేట సాగిస్తూ ఉంటుంటే మా వారు సీక్రెట్గా ఫోటో తీసారనమాట నాకు తెలియలేదు వాళ్ళు ఫోటో తీసారని చెప్పేసి ఇక్కడైతే జ్యూస్ తాగుతున్నప్పుడు అది కూడా ఫోటో తీసా సో నేను ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి పర్ పర్ పర్సన్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయి టెంట్ ఉంది తర్వాత వాష్రూమ్స్ కానీ మ్యూజిక్ కానీ ఫైర్ క్యాంప్ అన్నీ ఉన్నాయి మీకు నచ్చితే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే నా ఫ్రెండ్స్ మళ్ళీ అవి ఒక వేరే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బయట టేక్ కేర్